సభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు, టెలిఫోన్ లైన్ ఒకసారి మాట్లాడదాం. బ్రహ్మారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఏం బ్రహ్మారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ ఏరియాకు వచ్చారు, వినుకొండ వెళ్ళారు, అక్కడేమో ఎవరైతే హత్య కావించబడ్డారో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పరామర్శించి అక్కడ ఢిల్లీ వెళ్తాను, ధర్నా చేస్తాను, రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తాను అన్నారు. తర్వాత పథకాల గురించి కూడా చాలాసేపు మాట్లాడారు. నేనుంటే ఈ పాడికి రెండుసార్లు బటన్ నొక్కేవాడిని ఏదో అన్నారు, సంథింగ్ సంథింగ్. సో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం మీద, ఇవాళ చేసిన దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు అధికారం నెల రోజులు లేకపోతే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించినట్టుందండి. నెల రోజులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ కార్యక్రమం చేయలేదు, ఈ కార్యక్రమం చేయలేదు, అమ్మఒడి వేయలేదు, లేకపోతే ఇంటికి 15,000 వేయలేదు, రైతుకి 20,000 వేయలేదు, ఈ రకంగా మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈయన 5 సంవత్సరాల్లో అమ్మఒడి ఎన్నిసార్లు వేసాడు, చేయూత ఎన్నిసార్లు వేసాడు, ఆసరా ఎన్నిసార్లు వేసాడు, రైతు భరోసా ఈ 12,000 ఇది ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఎన్నిసార్లు వేసాడు. మరి ఆ రోజు నే ఉన్నాను, నే విన్నాను అని చెప్పి సినిమా డైలాగులు చెప్పాడే, మరి డాక్టర్ సుధాకర్ అప్పుడు ఆయనకి వినపడలేదా? ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన సుబ్రహ్మణ్యం కనపడలేదా? రేపల్ల అమర్నాథ్ గౌడ్ తన అక్కకి అన్యాయం జరిగి వేధింపులకు గురవుతుంటే తమ్ముడుగా భావోద్వేగం చెంది మరి పోరాడిన అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన రోజున మరి ఈయన లేడా, ఆయన ఉన్నాడా, ఈయనకు వినపడలేదా, కనపడలేదా? సలీం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రోజు ఈయనకు వినపడలేదా, కనపడలేదా? ఒక రౌడీ షీటర్లు, ఇద్దరు రౌడీ షీటర్ల మధ్యలో గొడవ జరిగితే అదేదో ఒక రాష్ట్ర ఇష్యూ అయినట్టు, ఈ రాష్ట్రం ఏదో తగలబడుతున్నట్టు పోయి ఢిల్లీలో ధర్నా, ఢిల్లీలో కాదు ఈయన పోయి లండన్ లో ధర్నా చేయమనండి. లండన్ కాదు, ఎలక్షన్ రేపు నవంబర్ లో ఉంది అమెరికాలో, అక్కడ చేస్తే బెటర్. అసలు ప్రజలు ఎంత మంది మా అమ్మాయిల్ని అత్యాచారాలకు గురయ్యి హత్యలకు గురైన రోజున ఈయన ఏ రోజన్నా బయటకు వచ్చాడా ముఖ్యమంత్రిగా? ఈ రోజు ఒక రౌడీ షీటర్ లేదంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి అసాంఘిక శక్తి, ఒక శాసనసభ్యుడు ఈవీఎంలు పగలగొట్టి జల్లయ్య లాంటి, లేదు చంద్రయ్య లాంటి హత్యలు జరిగినప్పుడు ఈయన బయటికి రాలేదు. అంకుల్ తో సహా విక్రమ్ మరి గురజాల నియోజకవర్గంలో 7 హత్యలు జరిగినప్పుడు, పల్నాడు ప్రాంతంలో హత్యలు జరిగినప్పుడు ఈయనకి కనపడలేదు. చిద్విలాసంగా నవ్వుకుంటూ మరి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోనని ఈయన జీవితంలో ఎప్పుడన్నా సరే ముఖ్యమంత్రిగా ఒక్క మాట మాట్లాడాడా చెప్పండి? ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మరి హత్య జరిగినప్పుడు వాడు ఎవడైనా గాని వాడిని తీసుకొచ్చి లోపలేసింది, ఏం చేయాల పార్టీ? అంతకన్నా ఏం చేయాలి? హత్య చేసిన వాడు ఎవడైనా సరే